మూవీ అప్డేట్స్, మూవీ గాసిప్స్, టాప్ 10 మూవీస్, బాక్స్ ఆఫీస్ రికార్డ్స్, ఇలా ఎవ్రీ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు సినిమా తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వెరీ హై బడ్జెట్తో, భారీ విజువల్ ఎఫెక్ట్స్తో చాలా ప్రెస్టీజియస్గా రూపొందుతున్నటువంటి మూవీ దేవరా, ఎన్టీఆర్ కెరీర్లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ మూవీగా తెరకెక్కుతున్నటువంటి ఈ సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ అనే ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నటువంటి ఈ సినిమాకి అనిరుద్ధ్ మ్యూజిక్ అందించగా జాన్వీ కపూర్ హీరోయిన్గా అండ్ సైఫ్ అలీ ఖాన్ విలన్గా నటిస్తున్నారు. మూవీ స్టార్ట్ చేసినప్పుడే 2024 ఏప్రిల్ 5th మూవీ వరల్డ్వైడ్గా రిలీజ్ అంటూ రిలీజ్ డేట్ని కన్ఫర్మ్ చేశారు దేవరా మూవీ మేకర్స్. అందుకు తగ్గట్టే మూవీ షూటింగ్ని మూవీ టీమ్ ఇప్పటివరకు వీలైనంత ఫాస్ట్గా కంప్లీట్ చేస్తూ వచ్చింది. రీసెంట్గా మూవీ షూటింగ్లో సైఫ్ అలీ ఖాన్కి గాయాలు కావడం అండ్ మ్యూజిక్ కంపోజిషన్ కోసం మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ మరింత టైంని అడగడంతో మూవీ టీమ్ రిలీజ్ని పోస్ట్పోన్ చేయాలని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. అదీ కాకుండా ఏప్రిల్ 2nd ఏపీ ఎలక్షన్స్ అనేవి ఉండడంతో ఎలక్షన్స్ టైంలో ఎన్టీఆర్ మూవీ రిలీజ్ కావడం అనేది కరెక్ట్ కాదు అని మూవీ టీమ్ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రజెంట్ మ్యాక్సిమం ప్రతి పాన్ ఇండియన్ మూవీకి రిలీజ్ డేట్ని పోస్ట్పోన్ చేయడం అనేది తప్పేలా లేదు. ఇప్పటి వరకు బాక్సాఫీస్ని షేక్ చేసినటువంటి ప్రతి పాన్ ఇండియన్ మూవీ కూడా ముందే అనౌన్స్ చేసిన డేట్లో కాకుండా పోస్ట్పోన్ అయ్యి ఆ తర్వాత అనౌన్స్ చేసినటువంటి రిలీజ్ డేట్స్లోనే ఆడియన్స్ ముందుకు రావడం అనేది జరిగింది. దీన్ని బట్టి మన స్టార్ హీరోస్ ప్రతి పాన్ ఇండియన్ మూవీకి కూడా రిలీజ్ డేట్స్ని పోస్ట్పోన్ చేయడం అనేది తప్పేలా లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మీ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. Thanks for watching.